చైనీస్ స్పైసీ చికెన్ వింగ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ వింగ్స్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అజినమోటో, టేస్టింగ్ సాల్ట్ అంటాం అది, అలాగే కొద్దిగా పంచదార, కార్న్ఫ్లోర్, నిమ్మ చెక్క, సెసేమ్ సీడ్స్ తెల్ల నువ్వులు, ఇవి పైన గార్నిష్కి వాడతాం, అలాగే చిల్లీ ఫ్లేక్స్, ఇంకా వెల్లుల్లిపాయలు. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పొయ్యి వెలిగించి మనం పెట్టేసుకున్నా ఎటైతే టైం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఎక్కువ అవుతాయి తగ్గిద్దాం. ఓకే, చిల్లీ ఫ్లేక్స్, కాస్త సాల్ట్ వేసుకొని దీంతో పాటు కొద్దిగా నిమ్మకాయ రసం వేద్దాం తడి కోసం. కొద్దిగా సింపుల్ మ్యారినేడ్ రెడీ అవుతుంది. దీంట్లో చికెన్ వింగ్స్ కలుపుకుందాం. ఈ చికెన్కు ఉన్న తడితోటి మ్యారినేడ్ సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కొంచెం ఆ టేస్ట్ దీనికి కూడా ఉండని అనే ఉద్దేశంతో యూజువల్లీ అయితే దీనికి అసలు మనం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే కుక్ చేసేసుకోవచ్చు. బట్ స్టిల్ మనం కొంచెం టేస్ట్ని ఇష్టపడతాం కాబట్టి కాస్త సీజన్ చేసినట్లుగా చేసాం. చాలా చక్కగా వచ్చింది చూసారు, సింపుల్గా చాలా మాత్రం. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. మీరు డీప్ ఫ్రై చేసుకున్నా కూడా పర్లేదు, ఇది షాలో ఫ్రై చేసుకున్నా పర్లేదు, కొద్దిగా అందుకని ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను. అండ్ దెన్ లాస్ట్లో కార్న్ఫ్లోర్ కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇలా దీన్ని ఒక పావు గంట అట్లా మ్యారినేట్ చేసుకుంటే మంచిది. దట్స్ ఇట్. దీన్ని కుక్ చేద్దాం. అది అలా కుక్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు నుంచి అది కుక్ చేయడానికి సాస్ రెడీ చేసుకోవాలి. సాస్ ప్రిపరేషన్ చేసుకుందాం. యూజువల్గా కూడా నేను మీకు ముందే చెప్పాను కదా, చైనీస్ కావచ్చు, ఈ ఓరియంటల్ క్విజీన్ అంటారు దీన్ని. దీంట్లో ఏంటంటే మీట్స్ సపరేట్గా, మీట్స్ కానీ ఇంకేవైనా కూడా సపరేట్గా ఇట్లా కార్న్ఫ్లోర్ ఏదైనా కోటింగ్ ఇచ్చుకొని డీప్ ఫ్రైతో కుక్ చేస్తారు. తర్వాత ఒక సాస్ రెడీ చేసుకుంటారు, ఆ సాస్లో వాటన్నింటిని వేసి సాతే చేస్తారన్నమాట. ఇది కూడా ఇప్పుడు మనం అలాంటి స్టైల్లోనే తయారు చేసుకుంటున్నాం. ఇంకో పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టేసుకున్నా. ఈ ఆయిల్ ఇంకొద్దిగా తీసుకుందాం దీంట్లో, ఎక్కువ ఉంది అందుకని. గార్లిక్ ఫైన్ చాప్, చాప్డ్ గార్లిక్ ఆయిల్లో వేసుకున్నాం.
ఒక్కొక్కటిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఇందులో కుక్ చేసేసుకుందాము. ఇందులో ఫస్ట్ చిల్లీ సాస్ వేసాను, సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం. షుగర్, అజినమోటో, టేస్టింగ్ సాల్ట్ అంటాం. ఓకే, అండ్ దీంట్లో కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేసి స్లర్రీ చేసుకొని వేసుకుందాం. వీటిని ఇంకా దీంట్లో వేసేసుకొని సాతే చేద్దాం. ఫైనలీ సాల్ట్ అవసరం లేదు, సోయా సాస్ బోల్డ్ అంత వేసాం కాబట్టి, బట్ అవసరం అనుకుంటే కొంచెం వేసుకోండి, లేకపోతే సరిపోతుంది. అది ఉన్నది కొద్దిగా యాడ్ చేస్తున్నా నేను. ఓకే, వావ్, బ్యూటిఫుల్ టెక్స్చర్, పర్ఫెక్ట్గా వచ్చింది డిష్, రెడీ అయిపోయింది. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.